హైదరాబాద్లో ఒక ప్రముఖ బిల్డర్, నేను 8 ఏళ్ళు మున్సిపల్ మంత్రిని, 9.5 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, కానీ ఆ మనిషి నేను ఎన్నడూ ఎక్కడ కలవలేదు. మొన్న ప్రత్యేకంగా నా పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నేనంటే మావాన్ని ఈయనకు నాతోనేం పని పడదు, రేపు నేను మంత్రి కాదు ఏం కాదు మర్చిపోయింది అయిందని నేను అన్నా. కాదు సార్ కలుస్తా అంటున్నాను. సరే రమ్మన్న. చాదాయి తనకు వచ్చిండు, తాగినాక అడిగిన ఏంది భాయ్ సాబ్ ఎట్లుందంటే, సార్ ఇలా మీకోసం ప్రత్యేకంగా ఒకటే కారణంతో వచ్చినా అన్నాడు. ఏంటిది అని, మీరు 8 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, నేను కలవలేదు. హైదరాబాద్ ఇంత ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా అసలు కలవాల్సిన అవసరం కూడా పడలేదు నాకు మిమ్మల్ని, కానీ ఇవాళ ఒక మాట చెప్పడానికి వచ్చినా అన్నాడు. ఏంటిది అన్న, నిజంగా చెప్తున్నా సార్, ఇంకొక 6 నెలల 9 నెలల అయిన పరిస్థితులు మంచిగా కాకపోతే చాలామంది చిన్న బిల్డర్లు, మధ్యతరగతి బిల్డర్లు మాత్రం చాలా దారుణంగా చితికిపోతారు సార్, దెబ్బతింటారు, ఒక సంక్షోభం రాబోతున్నది అనే మాట ఆయన చెప్పిండు. నేనన్నా మీరు మరి కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో, నేనున్న కదా అని అట్లా చెప్తున్నామో భాయ్ సాబ్, నిజంగా ఆలోచించి చెప్పు అన్న. ఆయన అన్నాడు, లేదు సార్, నిజంగా మా శక్తికి మించి పెట్టుబడి పెట్టినాం, అపోజ్ అపోజ్ చేసినాం, తెచ్చినాం 2 రూపాయల ముత్తి 3 రూపాయల మిత్తికి కూడా తెచ్చినాం, ఇవాళ ఏం చేయాలో తెలుస్తలేదు, ఉన్న ఫ్లాట్లు అమ్ముడు పోతలేవు, కొనేటోళ్ళు లేరు, ఏం చేయాలంటే నేను అడిగిన ఎందుకు ఇది అని అంటే ఆయన ఒక్కటే చెప్పింది నాకు, సార్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 73,000 కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో రైతు బంధు రూపంలో 11 విడతలుగా పెట్టిండు. దానివల్ల ఏమవుతుంది, రైతు ఏం చేస్తాడు, నువ్వు పైసలు ఇస్తే వ్యవసాయంలో పెట్టుబడి పెడతాడు, భూమి కొంటాడు, లేదా బండి కొంటాడు, లేదా ఇల్లు కట్టుకుంటాడు, లేదా పిల్లల చదువుకు పెట్టుకుంటాడు, ఏమవుతుంది దానివల్ల రూపాయి మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది. రూపాయి ఎంత ఎక్కువ తిరిగితే, రూపాయి మారకం ఎంత జరిగితే అంత ఎక్కువ నీ ఎకానమీ అనేది పెరుగుతుంది. ఈ సింపుల్ సూత్రాన్ని మర్చిపోయి, ప్రజలను ఎంపవర్ చేయాలనే సింపుల్ సూత్రాన్ని మర్చిపోయి ఇవాళ ఆగమాగం ఏమేమో చేస్తున్నారు. ఉన్నదాన్ని మంచిగా చేతుల బంగారు పళ్ళెంలో తయారు చేసి ఇస్తే ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కాక మునుపు ఇట్లేమో టీవీ ఛానల్ పిలిచింది ఆయన, పిలిస్తే ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఆ రోజు, మరి మీరు వస్తే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు సార్ అని అడిగిన. అడితే ఆయన ఏమన్నాడు, ఎరికేనా నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్, ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట, నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్, నాకంటే ఎవరికి తెలుసా రియల్ ఎస్టేటు అన్నాడా లేదా. వాళ్ళు అడిగిన, సరే ఇది బాగానే ఉంది సార్, మరి రియల్ ఎస్టేట్ నువ్వు ఏమో ఉద్ధరిస్తావేమో, మరి నువ్వు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు కదా సార్, మరి ఎట్లా ఎట్లా నడుపుతావు రేపు ప్రభుత్వాన్ని అన్నారు. ఏ మంత్రి పదవి ఏముందా, ముఖ్యమంత్రి పదవి గుంపు మేస్త్రి లెక్క, ఇది ఆయన ఆయన అన్నమాట. నేను అనుకుంటే కరెక్టే కావచ్చు, ఇప్పుడు కొన్ని కామన్ సెన్స్తో కూడా నేను చేయొచ్చు కొన్ని పనులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఇదివరకు ముఖ్యమంత్రి పదవి చేయలేదు, కానీ అవకాశం వస్తే అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లా ఈయన కూడా అదృష్టవంతుడు, చిన్న వయసులో వచ్చింది, రియల్ ఎస్టేట్ గురించి బాగానే అవగాహన చేసుకుంటాడేమో నేను కూడా అనుకున్నా. 11 నెలల నుంచి చూస్తున్నా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు, ఒక్కటి ఏదన్నా ఒక్కటి మంచి నిర్ణయం ఉండాలి కదా. రాగానే కేసీఆర్ గిట్లకెళ్ళి రైలు పెట్టిండు, నేను ఇది రద్దు చేస్తా. కేసీఆర్కి అక్కడ ఫార్మాసీ అన్నాడు, దాన్ని రద్దు చేస్తా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. హైడ్రా కూడా చెప్పన్నా, హైడ్రా ఏం హైడ్రా అంటే నేను అడుగుతున్నా, నాకు విచిత్రం అనిపించేది ఒకటే, అంటే తెలంగాణ గురించి అవగాహన లేని వాళ్ళు, ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు చేసుకునే ఆలోచనలు. హైడ్రా ఏంటిది అసలు, మేము లేమా ఇదివరకు గవర్నమెంట్లో, మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం, దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు. సరే హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, కానీ ఏం చేసిండ్రు, సడన్గా వచ్చి కరెక్ట్ 100% అదే ఓ బ్లాక్ మెయిల్ దుకాణం, బెదిరిచ్చుడు, ఇవాళ ఎవరన్నా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు, అంతేనా. అరే మొత్తం నాశనం చేసి, మార్కెట్ నాశనం చేసి, హైడ్రా క్లియరెన్స్ కావన్నట, హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ వస్తుంది, పర్మిషన్ గాల్లే దీపం, ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, ఎవరిని పోయి కలవాలనో తెలియదు. 21 రోజుల్లో మనం తెచ్చిన టీఎస్బీ పాస్ అనే చట్టం ఇవాళ అమలవుతుందా నేను అడుగుతున్నా. 21 రోజులు వస్తున్నాయా క్లియరెన్స్లు, ఎవరు పేపర్లు రాస్తున్నాయి, నేను నిన్న ఇవాళ చూసిన ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం డమాల్ అన్నది, ఆదాయం పడిపోయింది. మరి పడిపోక ఏమవుతుంది, నువ్వు చేసే పనులకు ప్రాజెక్టులు రద్దు, కొత్త ప్రాజెక్టులు వద్దు, ఉన్నాయి మనం బెదిరియాలి, నేను ఢిల్లీకి పైసలు పంపాలి, మరి ఏం చేయాలి. ఆయన కుర్చీ కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు పంపాలి, నాయ పంపతే వాడు కూడా, మరి ఏం చేయాలి, ఆయన పిలుస్తున్నాడు బెదిరిస్తున్నాడు, బెదిరించే వరకు మార్కెట్ ఏమవుతుంది, ఆగమాగం జగన్నాథం, ఏం జరుగుతుందంటే ఎవరికి తెలియదు. పోనీ ఒక్క బిల్డర్ నువ్వు పక్కకు తీసుకుపోయి మెల్లగా మాట్లాడి, ఏడుపు ఒక్కటే తక్కువ, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ను పక్కకు తీసుకుపోయి మాట్లాడి, ఏడుపు ఒక్కటే తక్కువ. మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి రా అంటే ఎవరికి తెలియదు,
ఇది కూడా చెప్తున్నాను నేను, ఒక మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉన్నేమో కానీ ఎక్కడా లేవు మార్కెట్లో పైసలు. ఎందుకు చెప్తున్నా అంటే మా ఎమ్మెల్యేలు కూడా పాపం ఎలక్షన్లు కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తర్వాత అప్పుల పాలైంది, అప్పుల పాలైపోయి తర్వాత వచ్చిన అన్న జరా చూడు అని నేను చెప్తే మార్కెట్ బాగలేదు బ్రదర్ అని నేను నువ్వేందన్నా నువ్వు కూడా రియల్ ఎస్టేట్ లెక్క మాట్లాడుతున్నావు అంట, మరి ఏం చేయాలి? వాస్తవం చెప్తున్నా ఇది నేను చెప్పేది ఏది కూడా రేవంత్ రెడ్డి కూడా ఎరికాయి నేను చెప్పే వాస్తవాలని. ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, నేను ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, మా మీద కోపంతో గిన్ని వేల మంది కడుపులు కొట్టడం అనేది మీకు మంచిది కాదు. మంచి పనులు చేయండి, పద్ధతిగా పనిచేయండి, ప్రజల మనసు గెలుచుకోండి, ఇస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, 6 గ్యారంటీలు అన్నారు పెట్టండి, రైతుల చేతిలో పైసలు పెట్టండి, రైతు బంధు ఎగ్గొట్టుడు కాదు.